హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఏం చేయబోతున్నాను, చల్లమిరపకాయలు చేయబోతున్నాను. చల్లమిరపకాయలు అంటే మజ్జిగలో నానబెట్టే పని లేకుండా ఈజీగా టేస్టీగా మసాలాతో పాటు కొంచెం అవి వేసుకున్న చల్లమిరపకాయలు అనమాట. అయితే మజ్జిగలో అయితే నానబెట్టిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎండలో పెట్టేసుకోవడమే. అది ఎలా పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. చాలా బాగుంటాయండి ఇవి కూడాను, దేనికి అవే బాగుంటాయి చల్లమిరపకాయలు. అందులో మనం మజ్జిగలో నానబెట్టేవి బాగుంటాయి, ఇలా కూడా బాగుంటాయి. అయితే మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ నేను చల్లమిరపకాయలు వేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. అలాగే దీంతో పాటు అది కూడా చూడండి. ఇది చూసిన తర్వాత అందులోకి వెళ్ళండి. ఇవి అసలు ఎండలో అయితే ఎండలో పెట్టాలి, కానీ ఏంటది ఊరబెట్టిన అయితే అవసరం లేదనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. రండి, ఇప్పుడు నేను ఇక్కడ 1 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అంటే మిరపకాయలు ఇలా చూడండి, మీరు ఎలాంటి పచ్చిమిరపకాయలు కావాలో అవి తీసుకోండి. నేనైతే ఇలాంటివి తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఇందులో పెద్ద పెద్ద ఇవన్నీ తీసుకుని 1 కేజీ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇదిగోండి, పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి, తర్వాత ఈ మధ్యలోకి పినీస్తో కానీ లేకపోతే ఇలా చాకుతో కానీ కొంచెం, ఇది సూదుగా ఉన్న చాకు అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మీకు ఇలా చీరుకోవాలి, ఇలా చూడండి, ఇలా చీరుకుని ఒక్కసారి ఇలా అనండి. మరి అలాగే వదిలేయకూడదు, ఇలా అని అన్ని పచ్చిమిరపకాయలు, మీరు ఎన్ని పచ్చిమిరపకాయలు వేయాలనుకుంటున్నారో అన్ని పచ్చిమిరపకాయలకి ఇలాగా, మరి పై పైన పెట్టకూడదు, ఇలా అనాలి. ఒకసారి ఇలా అనుకుని అప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ వేశానండి, చేసేసాను. ఇదిగో ఇలా వాటర్లో వేసేసుకోవాలి. ఇవన్నీ పచ్చిమిరపకాయలు కూడా అన్నీ కూడా ఇలాగే చీరేసి వేసుకున్నాను. ఇవి ఒక అరగంట నుంచి గంటసేపు ఇలాగే వదిలేసాం అనుకోండి, ఇవి విడిపోతాయి అన్నమాట. ఇలా విడతాయి, కొంచెం మనకి ఓపెన్ ఈజీగా అవుతాయి. ఒక అరగంట అయినా చాలు ఇలా వేసుకుని ఉంటాయి. ఇవి ఇలాగ వేసేసి ఇలాగే ఒక అరగంట సేపు ఉంచేద్దాం కదా. ఇప్పుడు వీటికి మసాలా రెడీ చేసుకోవాలి. ఆ మసాలాలు వేయించుకుని పౌడర్ చేసుకుని తీసుకొద్దాం. పెట్టుకుంటున్నాం కదా, అందులో జీలకర్ర, ధనియాలు, మళ్ళీ మెంతులు, ఈ మూడు వేయించేసుకుందాం. లైట్గా వేయించుకోవాలి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకున్న తర్వాత ఒక 3 గుంటగరిటెల ధనియాలు వేస్తున్నాను. మీరు ఏదన్నా కప్పుతోనో మెజర్మెంట్ చేసుకోవచ్చు. 1 కేజీ పచ్చిమిరపకాయలు కండి ఇవన్నీ. ఫస్ట్ ఇవి వేయించేసుకోవాలి. 3 గుంటగరిటెల ధనియాలు వేసి ఇవి వేయించుకోవాలండి. మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోండి, ధనియాలు వేగిపోయి, మరీ ఎక్కువగా వేగిన అవసరం లేదు, లైట్గా వేయించుకుంటే చాలు. ఇవి ఎందుకు ఇంత లైట్గా వేయించుకోమని చెప్తాను, మీకు అన్నీ వేయించిన తర్వాత చెప్తాను ఒకసారి. ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక్కడ 2 స్పూన్లు మెంతులు వేస్తున్నానండి. ఇవి కూడా లైట్గా 1 నిమిషం పాటు ఇలా వేయించుకుని తీసేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేగకూడదు. ఎక్కువ వేగిందంటే బాగోదన్నమాట. బాగోకపోవడం ఏంటంటే తర్వాత మళ్ళీ మనం ఊరిమిరపకాయలు వేయించుకుంటాం కదా, బాగా ఎక్కువ వేగిపోయి మరీ ఎక్కువ చేదు వస్తుంది అనమాట. మీకు మెంతులు చేదు, ఆ చిరుచేదు ఇష్టం అంటేనే వేసుకోండి, లేకపోతే 1 స్పూన్ వేసుకోండి. అసలు ఇష్టం ఉండదు పిల్లలు అది తినరు అని అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర వేయించుకుని మీరు తీసేసుకోవచ్చు. ఇదిగోండి, మెంతులు కూడా వేగిపోయి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి 5 నుంచి 6 స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి. వేసి 1 నిమిషం పాటు అండి ఇలా వేయించేసుకుందాం, ఎందుకంటే స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఆ మట్టి పాత్ర వేడికి వేగిపోతుంది, ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. ఇదిగో చూడండి, లైట్గా వేగిపోయింది. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, వేయించేసుకున్నాం కదా ధనియాలు అవిని. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ మెత్తగా చేసేసుకోవాలి. అలాగే దాంతోపాటు మరమరాలు, ఏ మరమరాలైనా తీసుకోవచ్చండి. ఇదిగో మరమరాలు ఉంటాయి కదా, ఇవి కూడా 1 గ్లాసు, అంటే 1/2 కిలో గ్లాసులు ఉంటాయి చూడండి, 1/2 కిలో కోసం. అలాగే మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాసు మరమరాలని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇవి ధనియాలు, జీలకర్ర ఇవి వేయించుకున్నాం కదా, ఇది పౌడర్ చేసుకోవాలి, ఈ మరమరాలు కూడా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసిన పౌడర్ అనమాట. ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకుని ఇందులో మనం మరమరాలు, ఇప్పుడు చూపించాను కదా మరమరాలు పౌడర్ చేసుకున్నాను అనమాట. ఈ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. మరమరాలు ఇంకొంచెం ఎక్కువ ఉన్న 2 గ్లాసులు మరమరాలు పౌడర్ చేసినా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఏమవుదు ఎక్కువ వేసుకున్నా కూడాను. కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, 1.5 స్పూన్ వేస్తున్నానండి సాల్ట్ అయితేని. ఇంకో కలిపేసుకోవాలి. ఇదిగోండి, 1/4 టీ స్పూను ఇంగు పౌడర్ వేస్తున్నాను, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇవి కూడా వేసుకుని కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ ఒకటి మర్చిపోయినాం అనుకోండి, టేస్ట్ బాగోదు. ఓకే, నిమ్మకాయ
ఒక్క నిమ్మకాయ, పెద్ద పెద్దకాయ, కొంచెం బాగా రసం ఉంది. జ్యూస్ చూసారా కాయ ఎలా ఉందో, జ్యూస్ కూడా ఎలా వస్తుంది చూడండి. ఇలా జ్యూస్ ఉన్నదైతే రెండు వేయండి, లేదా బాగా చిన్న ఈ రసం రావట్లేదంటే మూడు వేసుకోండి. ఓకే, ఇలా వేసిన తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి. ఇది బాగా కలిపేలాగా పెరుగు వేసుకోవాలి. ఇది కలవాలన్నమాట ముద్దలాగా. అయితే ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి. చూడండి, కలిపేసరికి ఇంకా గట్టిగా అయింది. ఇదిగో ఇంకొంచెం ఉండాలి పెరుగు, కొంచెం పులిసినా పర్వాలేదండి. ఇదంతా కలిపేసరికి మళ్ళీ గట్టిగా అవుతుంది చూడండి. మరమరలు కూడా వేసాం కదండి, అది పౌడర్ వేసాం కదా, పీల్చుకుంటుంది పెరుగు. ఇంకా ఇలా కలిపేసుకుని దీనంతా, అసలు ఈ మిశ్రమానికి ఉప్పు సరిపోయిందో లేదో ఫస్ట్ చూసుకోవాలి. దీనికి సరిపోతేనే కదా మనం పచ్చిమిరపకాయకి సరిపోతుంది. ఓకేనండి, నాకైతే కొంచెం పడుతుంది ఉప్పు అయితేని కదా. ఇంకొక పావు టీ స్పూన్ వేస్తున్నాను, మీరు చూసుకోండి మీకు తగినంత వేసుకోండి ఉప్పు అయితేని. ఈ పేస్ట్కి సరిపోతేనే ఉప్పు మనకి పచ్చిమిరపకాయ కూడా అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. ఓకే, ఇదిగోండి వాటర్లోంచి పచ్చిమిరపకాయలు తీసుకుని కొంచెం ఇలా ఇదిపేసుకుని, ఆ వాటర్ని మరి వాటర్ ఉండకూడదు. ఇలా ఇదుకుని ఈ పేస్ట్ తీసుకుని కొంచెం కొంచెం లోపలికి వెళ్ళేలాగా పెట్టాలండి. పైపైనే రాయకూడదు, లోపలికి వెళ్ళేలా పెట్టాలి. అందుకే పచ్చిమిరపకాయ నేను వాటర్లో వేసింది, ఎందుకంటే ఇవి విడతాయి ఇలాగ వేస్తే. కనిపిస్తుందా మీకు? ఇలా దానికి మనం తీసిన తర్వాత ఫుల్గా రావాలి. ఇగో ఇలా ఇలా చూడు, స్టఫింగ్ ఇలా రావాలి. లోపలికంతా బాగా కూరి పెట్టాలన్నమాట. ఇట్లా చూడండి, ఇలా పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఈ పచ్చిమిరపకాయలో స్టఫింగ్ పెట్టేటప్పుడు టేస్ట్ మాత్రం అందులో. ఇదిగోండి ఇలాగ పెట్టేసుకోండి అని. పెట్టేసుకుని ఒకసారి వేసుకుని మొత్తం అన్నీ ఇలాగే పెట్టుకుంటారండి. ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇలాగా. ఇదిగోండి మొత్తం మిరపకాయలు అన్నిటికీ మసాలా పట్టించేసాను. ఇలా పట్టించేసుకుని అన్నిటిని మనం మీరు ప్లేట్లో కానీ లేకపోతే సంచి మీద కానీ వేసుకుని ఎండలో, ప్లేట్లో అయితే తర్వాత ఈ తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగే మళ్ళీ రేపు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎండలో పెట్టేస్తున్నా, ఒక 4-5 రోజులు మంచి ఎండలో పెట్టుకోవాలండి. మనకి ఇప్పుడు చాలా మిరపకాయలు మనం మజ్జిగలో వేసి తీసినవి లాస్ట్లో ఎలాగా డ్రై అయిపోతాయి అలాగా ఇవి కూడా అయిపోవాలన్నమాట. సేమ్ అలాగే అయిపోతాయి. మరి ఇప్పుడు వీటిని ఎండలో పెట్టేసుకుందాం. మీరు కూడా తయారు చేస్తే ఎండలో పెట్టండి మీ ఊరు మిరపకాయలు కూడాను. ఓకేనా? హలో అండి, మనం మసాలా మిరపకాయలు వేసుకున్నాం కదా, అవన్నీ ఎండిపోయాయండి. ఇలా చూడండి, మజ్జిగలో నానబెట్టే పని లేకుండా మనకి మసాలా మిరపకాయలు చేసేసుకున్నాం. చల్ల మిరపకాయలు అది కూడాను. ఇదిగోండి మిరపకాయలు అయితే చక్కగా ఎండిపోయినాయి, మీకు చూపిస్తాను చూడండి దగ్గరికి. కరెక్ట్గా 6 రోజులు పట్టిందండి, అంటే వారం రోజులు పట్టింది ఇవి బాగా ఎండడానికి. మనకి ఇలా ఎండినాయి అనుకోండి బాగాను, మనకి తొందరగా పాడవు. ఎన్ని రోజులు ఉన్నా కూడా అసలు మిరపకాయలు పాడవు, అంటే సంవత్సరం వరకు కూడా బాగుంటాయన్నమాట. ఒకసారి చూడండి మీకు చూపిస్తాను నేను, గట్టిగా అయ్యి ఇలాగుంది, ఎక్కడ రాలేదు, ఎక్కడో కొంచెం రాలుతుందండి, అంతకన్నా ఎక్కువ రాదు. ఇదిగో చూడండి మసాలా దీని అలాగే ఉంది, ఏ కాయలకి ఆ కాయలకి మసాలా అలాగే ఉంది చూడండి. ఇప్పుడు నేను ఒకటి మీకు విరగ్గొట్టి చూపిస్తాను. ఏదైనా ఒకటి విరగ్గొట్టాలంటే బాధ అనిపిస్తుంది, ఎందుకు విరగ చేయడం.
ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఎండిపోయిందో. ఇలా ఎండిపోయిందంటే మనకి సంవత్సరం ఉన్నా కూడా అసలు పాడవు అనమాట. మరి ఇప్పుడు మనం ఈ మసాలా మిరపకాయల్ని ఒకసారి వేయించుకుందాము. వేయించి మీకు టేస్ట్ కూడా ఎలా ఉందో చూపిస్తాను నేను. పదండి, మనం మిరపకాయలు వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కాగుతుంది, ఆయిల్ కాగుతుంటే మనం వేయించేసుకుందాం. ఇదిగోండి కాగుతుంది కదా, ఒక్కటి ఫస్ట్ వేసి వేగిన తర్వాత అప్పుడు ఇంకొకటి వేద్దాం. ఆఫ్ చేసి మిరపకాయలు వేసేసుకుందాం. చాలా తొందరగా వేగిపోతాయండి. ఇదిగో చూడండి తీసేయండి. ఇంకా చూడండి ఇలా వేసుకోవడం తీయడం అంతే. ఇదిగోండి ఒక మిరపకాయ అయితే తినచూద్దాం టేస్ట్ ఎలాగుందో. పప్పు మామిడికాయలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది, ఉత్తనంలో కూడా బాగుంటుందండి. మసాలాతో పాటు ఉంటుంది కదా కొంచెం అందుకు. తింటుంటే తెలుస్తుందండి మనకి లైట్గా మెంతులు చేదు, పులుపు, ధనియాలు పౌడర్ ఇదంతా వేసుకున్నాం కదా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అప్పుడప్పుడు ఇలా వేయించుకొని తినచ్చు. పప్పు మామిడికాయలోకే కాదు, లేకపోతే సాంబార్లో కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా బాగుంటాయన్నమాట ఇవి వేయించుకొని తినడానికి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరి నచ్చిందా మరి మీకు ఈ వీడియో? నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, చూసుకోండి. చూసి మీకు నచ్చింది అనుకోండి కంటెంట్, అప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో స్పైసీగా ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం మనం.